బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్ను, ఆయన ప్రవక్తను మించిపోకండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. ఓ విశ్వాసులారా, మీ కంఠస్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పైన హెచ్చుగా ఉంచకండి. మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకునే విధంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో బిగ్గరగా మాట్లాడకండి. దీనివల్ల మీ కర్మలన్నీ వ్యర్థమైపోవచ్చు. ఆ సంగతి మీకు తెలియను కూడా తెలియదు. ఎవరైతే దైవ ప్రవక్త సమక్షంలో అణకువతో తగ్గు స్వరాలలో మాట్లాడుతారో వారి హృదయాలను అల్లాహ్ ధర్మనిష్ట తక్వా కోసం పరికించాడు. వారికి మన్నింపుతో పాటు గొప్ప ప్రతిఫలం కూడా ఉంది. ఓ ప్రవక్త, కుటీరాల వెనుక నుంచి నిన్ను కేకలేసి పిలుస్తున్న వారిలో చాలా మందికి ఒత్తిగా బుద్ధి లేదు. నీవంతట నీవుగా వారి దగ్గరకు వెడలి వచ్చే వరకు వారు గనక ఓపిక పట్టి ఉంటే అది వారి కోసం ఎంతో ఉత్తమం అయి ఉండేది. అల్లాహ్ క్షమాగుణం కలవాడు, దయాస్వభావి. ఓ విశ్వాసులారా, ఎవడైనా దుర్వర్తనుడు మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని తీసుకువస్తే దాని నిజానిజాలను నిర్ధారించుకోండి. అన్యథా మీరు నిజం తెలియని కారణంగా ఇతర జనులకు నష్టం కలిగించి తరువాత చేసిన దానిపై సిగ్గుతో కుంచుకుపోవలసిన పరిస్థితి రావచ్చు. మీ మధ్య దైవ ప్రవక్త ఉన్నాడనే విషయాన్ని బాగా తెలుసుకోండి. చాలా విషయాలలో అతను గనక మీరు కోరినట్లుగా మసలుకుంటే మీరు ఇబ్బందుల్లో పడిపోతారు. కానీ అల్లాహ్ విశ్వాసాన్ని మీకు ప్రియతమం చేశాడు. దాన్ని మీ హృదయాలలో శోభాయమానంగా చేశాడు. అవిశ్వాసం పట్ల, దుర్వర్తన పట్ల, అవిధేయత పట్ల మీకు రోత కలిగేలా చేశాడు. ఇలాంటి వారే సన్మార్గగాములు. అల్లాహ్ కృప వల్ల, ఆయన అనుగ్రహం వల్ల. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, వివేకసంపన్నుడు. ఒకవేళ ముస్లింలలోని రెండు పక్షాల వారు పరస్పరం గొడవ పడితే వారి మధ్య సయోధ్య చేయండి. మరి వారిలో ఒక పక్షం వారు రెండవ పక్షం వారిపై దౌర్జన్యం చేస్తే దౌర్జన్యం చేసే వర్గం దైవాజ్ఞ వైపు మరలి వచ్చే వరకు మీరు వారితో పోరాడండి. వారు గనక మరలి వస్తే వారి మధ్య న్యాయసమ్మతంగా సయోధ్య కుదర్చండి. సమభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా సమభావంతో వ్యవహరించేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. విశ్వాసులు, ముస్లింలు, అన్నదమ్ములు అన్న సంగతిని మరువకండి. కనుక మీ అన్నదమ్ముల మధ్య సర్దుబాటుకు ప్రయత్నించండి. అల్లాహ్కు భయపడుతూ ఉండండి, తద్వారా మీరు కరుణించబడవచ్చు. ఓ విశ్వాసులారా, పురుషులు సాటి పురుషులను ఎగతాళి చేయకూడదు. బహుశా వీరికంటే వారే ఉత్తములై ఉండవచ్చు. అలాగే స్త్రీలు సాటి స్త్రీలను పరిహసించరాదు, ఎందుకంటే బహుశా వీరికంటే వారే ఉత్తమురాలై ఉండవచ్చు. ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి. ఒండొకరికి చెడ్డపేర్లను ఆపాదించకండి. విశ్వసించిన తరువాత తన సోదరుణ్ణి చెడ్డపేరుతో అవమానించటం ఎంత పాపం. మరెవరైతే పశ్చాత్తాపం చెందరో, ఈ ధోరణిని మానుకొనరో వారే దుర్మార్గులు. ఓ విశ్వాసులారా, అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా. కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనక చెడుగా చాడీలు చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడును. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు, ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువగా భయభక్తులు గలవాడే అల్లాహ్ సమక్షంలో ఎక్కువగా ఆదరణీయుడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. మేము విశ్వసించాము అని పల్లెవాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, వారికిలా చెప్పు, నిజానికి మీరింకా విశ్వసించలేదు. కానీ వ్యతిరేక ధోరణిని మానుకొని లొంగిపోయాము, ఇస్లాం స్వీకరించాము అని మాత్రం అనండి. వాస్తవానికి విశ్వాసం ఇంకా మీ హృదయాలలో ప్రవేశించనే లేదు. మీరు గనక అల్లాహ్కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపితే ఆయన మీ కర్మల ప్రతిఫలం లో ఏ మాత్రం కోత విధించడు. నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలి, దయాశీలి. అల్లాహ్ను, ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తరువాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటూ తమ ధన ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడేవారే విశ్వాసులు. వారే సత్యవంతులు. వారికి చెప్పు, ఏమిటి, మీ ధార్మికత గురించి మీరు అల్లాహ్కే తెలియపరచాలనుకుంటున్నారా?
భూమ్యాకాశాలలో ఉన్న ప్రతిదీ అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు. తాము ఇస్లాం స్వీకరించి నీకేదో ఉపకారం చేసినట్లుగానే వారు మాట్లాడుతున్నారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీ ఇస్లాం స్వీకరణకు సంబంధించిన ఉపకారం నాపై పెట్టకండి. వాస్తవానికి మీరు సత్యవంతులే అయితే తెలుసుకోండి, అల్లాహ్ విశ్వాసమార్గం చూపి మీకు మహోపకారం చేశాడు. భూమ్యాకాశాలలో ఉన్న రహస్య విషయాలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు అన్న సంగతిని మీరు గ్రహించాలి. మీరు చేసేదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు.